నూతన సంవత్సర శుభాకాంక్షలతో కథామంజరి శ్రావ్య సంచిక జనవరి 2023 డాక్టర్ స్పెషల్ సంచిక మొదటి భాగం కథ అదర్ యాంగిల్ కలం డాక్టర్ శైలజ కాళ్ళకూరి గళం భువనపల్లి రంగనాథం జిల్లా ఎడిషన్లో ఒక మూల వచ్చిన న్యూస్ ఐటెం నేను చూడనే లేదు డాక్టర్స్ గ్రూప్ వాట్సాప్లో ఎవరో పెట్టాక తెలిసింది జిల్లా వైద్యశాఖాధికారి ఐటీ దాడుల్లో చిక్కుకున్నారు మరో 2 వారాల్లో పదవి విరమణ చేయాల్సి ఉండగా ఇప్పుడు ఇలా జరగడం వివాదాస్పదమైంది ఎవరో పథకం ప్రకారం విరికించారని కొందరు ఎన్నాళ్లగానో ఆయనపైన అధికారులు నిఘా పెట్టారని ఈ టైంకి బయటపడిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు ఆ వార్తలో సారాంశం అది ఈ న్యూస్ ఐటెం షేర్ చేసిన వాళ్ళు కింద సారంగధర సార్కి రిటైర్మెంట్ ముందు ఇలా జరగటం అన్యాయమే మనం కొందరం వెళ్ళి ఆయన్ని కలిసి వస్తే బాగుంటుంది ఎవరైనా వస్తారా అని పెట్టారు మేము 6 గురం మమ్మల్ని సూపర్ 6 అనేవారు సారంగధర గారి కింద పనిచేసి తర్వాత సర్వీస్ కోటాలో పీజీ కొట్టిన వాళ్ళం నేను రంగా జనరల్ సర్జరీ సతీష్ పల్మనాలజిస్ట్ మధు కృష్ణ అనస్థీషియా రావు మైక్రోబయాలజీ చేసి ఐసీఎంఆర్లో మంచి పొజిషన్కి వెళ్ళాడు ఈ విషయం మీద మా 6 గురి ప్రత్యేక గ్రూప్లో వివరంగా మాట్లాడుకున్నాం ట్యూబెక్టమీ వ్యాసెక్టమీ ఎలా చేయాలో నేర్పారని ఎమ్మెల్యే దురుసుగా జన్మభూమి కార్యక్రమంలో తిడితే మొరేల్ దెబ్బతిన్నప్పుడు ఊరడించారని ఈ రొంపి వద్దు ఎలాగైనా పీజీకి వెళ్లమని చెప్పి పర్మిషన్ ఇచ్చారని సారంగధర సార్ గురించి తలో మాట చెప్పుకున్నాం ఊళ్ళో ఉన్నందుకు గాను నేను సతీష్ ముందుగా సారంగధర గారి ఇంటికి వెళ్ళాం ఆయనకి ఇంకా బెయిల్ దొరకలేదు ఎంత అన్యాయం ఇన్నేళ్ల సర్వీస్ చేసిన డాక్టర్కి దిక్కు మొక్కు లేదు ఈ పోలీసులు లాయర్లు మొత్తం దేశం మీద మాకు కోపంగా ఉంది వాళ్ళ ఆవిడ పెద్ద కొడుకు మమ్మల్ని కలుసుకునేందుకు నిరాకరించారు మేము ఆశ్చర్యపోయాం ఆ కుర్రాడు రఘురాం బాల్యం మా చేతుల మీదుగా జరిగింది వాడి 4వ పుట్టినరోజు నుంచి 14వ పుట్టినరోజు దాకా 10 ఏళ్లపాటు ఇంట్లో బల్లలు కుర్చీలు సర్ది బెలూన్లు కట్టి కేకులు తెచ్చి ఫ్రెండ్స్ అందరికీ విందు ఇచ్చి వేరుగా డ్రింక్స్ పార్టీలు కూడా ఏర్పాటు చేసిన వాళ్ళం సునీత గారు రఘు మాకు అరచేతి మీద గీతల్లా తెలుసు భారంగా వెనుతిరిగాం ఆశ్చర్యం నుంచి తేరుకునేలోగా మరో గంటకి వాళ్ళ అమ్మాయి ఉష అల్లుడు మధు మమ్మల్ని కాంటాక్ట్ చేశారు వాళ్ళ ఆహ్వానం మేరకు ఆదివారం మధ్యాహ్నం సిటీకి దూరంగా ఉన్న హైవే హోటల్లో కలుసుకున్నాం అంకుల్ ఇంటికొచ్చారట కదా థ్యాంక్స్ నాన్న మీకు ఇన్స్పిరేషన్ కావచ్చు కానీ అమ్మ జీవితంలో నిప్పులు పోశారు అన్నది ఉష నేను సతీష్ వైపు చూశాను వాడు ఏం చేయాలో తోచక మంచినీళ్ళు తాగాడు కటికొండ సబ్ సెంటర్ ANMతో ఆయనకు సాన్నిహిత్యం ఉండేది మాకు తెలియలేదు ఒకసారి నాకు 10 ఏళ్ళు ఉండొచ్చు అమ్మ అన్నయ్య నేను ఊరెళ్ళాం అక్కడ మేమున్నవారింట్లో ఎవరో బంధువు హఠాత్తుగా చనిపోతే అనుకున్న దానికన్నా ఒకరోజు ముందే ఇంటికి వచ్చేశాం తలుపు కొడితే నాన్నతో పాటు ఆవిడ కూడా ఉంది అప్పుడు అమ్మ అడుగు గడప లోపల పెట్టాలో బయటే ఉండాలో తెలియక నరకయాతను అనుభవించింది అన్నయ్యకి నాకు ఏం పాలు పోలేదు నాన్నేం మాట్లాడలేదు ఆవిడ కామ్గా తన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది నాన్న అమ్మకి సారీ కూడా చెప్పలేదు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 దాకా వాకిట్లో అచేతనంగా కూర్చుని ఏడ్చిన అమ్మ రూపం ముందు గదిలో సోఫాలో సిగరెట్ మీద సిగరెట్ తాగుతున్న నాన్న బండరాతి విగ్రహం మా ఇద్దరి హృదయాల్లో ముద్రించుకుపోయింది జరిగింది జరిగినట్లు ఆ సంఘటన మా కళ్ళ ముందు ఉంచేసరికి నేను బిగుసుకుపోయాను కాసేపటికి సతీష్ తేరుకుని సరేనమ్మా సారంటే ఒక తరం సర్వీస్ డాక్టర్లకందరికీ హీరో వర్షిప్ ఆయనలా పిహెచ్సి మొత్తం తిరగటం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ల టార్గెట్స్లో జిల్లాలో టాప్లో ఉండటం ఎంత దూరమైనా ఎంత రాత్రైనా డ్యూటీ ఫస్ట్ అని పనిచేయటం అసలు సంతలో టీకాలు వేయించాలనే ఆలోచన ఆయనదే తెలుసా
ఇలా అన్నీ ఎంతో గొప్పగా అనిపించేవి అన్నాడు. అవునంకుల్, ఆయన వర్క్ ఒక్కటే మీకు కనిపిస్తుంది, కానీ మాకు ఆయన లోపలి మనిషి కూడా తెలుసు అన్నది ఉషా. వాళ్ళ ఆయన, ఉషా ఇట్స్ ఆల్ రైట్, అందరిలో షేడ్స్ ఉంటాయి, అప్పుడప్పుడు అవి నేరుగా క్లాష్ అవుతాయి, ఒక్కోసారి బయట పడనే పడవు. సార్, మా మావయ్య గారు నాకు మేనమామ వరుస, అన్నీ తెలిసే నేను ఉషను పెళ్లి చేసుకున్నాను. నా ఒపీనియన్లో మావయ్యకి అన్యాయం జరిగింది. ఆయన డబ్బు తిన్నారా, ఒకప్పుడు రిలేషన్షిప్లో ఉన్నారా అన్నది కాదు విషయం. ఈ కంప్లైంట్ చేసిన వ్యక్తికి ఆయనకి మధ్య ఏమైంది, ఇది నాకు ముఖ్యం. ఎందుకంటే అతడు ఈయన కలిసి పనిచేశారు, ఎన్నో ఏళ్ళు కలిసి ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య ఏం జరిగింది, ఎందుకు చెడింది, ఇది ఆలోచించాలి. ఇంకా ముందు ముందు అతడు మావయ్యను ఏం చేయవచ్చు, వాట్ ఈస్ హిస్ మోటివ్ అండ్ టార్గెట్, అది తెలియాలి అన్నాడు. మేమిద్దరం అవాక్కయ్యాం. మాకన్నా వయసులో సుమారు 10 ఏళ్ళు చిన్నవాడు, అందుకేనేమో ఇలా ఆలోచించాడనిపించింది. ఈ కాలం యువత కేవలం రియాక్ట్ అవ్వడమే కాక నెక్స్ట్ స్టెప్ గురించి కూడా థింక్ చేస్తున్నారు. నేను, ఓకే మధు, గుడ్ పాయింట్, వీ షెల్ డూ సమ్ హోంవర్క్ అండ్ కమ్ బ్యాక్ టు యూ అని చెప్పాను. ఆ మర్నాడే సతీష్ రావు రంగంలోకి దిగారు. అచ్చారావు పెరట్లో మొక్కలకు నీళ్లు పోసి తువ్వాలుతో మొహం తుడుచుకుంటూ ఇంటి పక్క సందులో నుంచి ముందువైపుకు వచ్చాడు. పాతకాలపు డాబా ఇల్లు, హడావిడి లేని కాలనీ. ఇంటి పక్కనున్న సిమెంటు మెట్ల మీద ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారని గమనించి కాస్త ఉలిక్కిపడి, మీరెవరు అని అడిగాడు. మీతో మాట్లాడాలని వచ్చాం అన్నారు వాళ్ళు ముక్తసరిగా. నేను ఇక్కడుంటున్నానని మీకెవరు చెప్పారు అన్నట్టు, మీరు డాక్టర్ సతీష్ కదూ? అవునండి, నేను డాక్టర్ సతీష్నే. మీరు రిటైర్ అయ్యే ముందు 2 నెలల పాటు లీవ్ తీసుకుని వెళ్లారని తెలిసింది. సారంగధర సార్ విషయంలో మీతో కొంచెం మాట్లాడాలి. తడిసిన బనీన్ పైకి లాగి ఒక పక్క నీళ్లు పోయేలా 2 చేతులతో పిండుకుని యాపిల్ అని అరిచాడు. 4.5 అడుగుల కుక్క మేడమించి దిగింది. ఆఖరి మెట్టుకు దగ్గరగా ఉన్న సతీషు రావు పక్కకి జరిగారు. కుక్కను చైన్తో వరండాకున్న గ్రిల్లుకు అటాచ్ చేసి ఆయన లోపలికి దారి తీస్తూ, సరే రండి మాట్లాడదాం అన్నారు. కూర్చోండి అంటూ చెక్క సోఫా వైపు చూపించి లోపలికి వెళ్లారు. 10 నిమిషాల్లో ట్రేలో వేయించిన జీడిపప్పు యాపిల్ ముక్కలతో వచ్చారు. అంత కామ్గా ఉన్న అచ్చారావును చూసి వచ్చిన వాళ్లు ఉద్రేకం తగ్గించుకుని కాస్త సెటిల్ అయ్యారు. సారంగ గారికి మేం కొందరం సన్నిహితులం ఉన్నాం, ఆయన దగ్గర పని నేర్చుకుని పై చదువులకు వెళ్ళాం, అందుకే ఆయన మాకు గురువుతో సమానం, సతీష్ చెప్పాడు. మీ ఇద్దరూ కలిసి చేసిన పనులు ఎన్నో ఉన్నాయని కథనాలు వినపడుతున్నాయి, కానీ ఇప్పుడు ఈ నెలాఖరున రిటైర్ అయ్యే సార్ గురించి ఏవో వివరాలు మీరు పై అధికారులకు పంపారట కదా, ఎందుకిలా? అయినా ఆయన పిల్లలకి లేనిది మీకేంటి, సూటిగా అన్నాడు ఆయన. వాళ్ళు బాధలో ఉన్నారు, మేమే వచ్చాం రావు అన్నాడు. డాక్టర్ సతీష్ నాకు తెలుసు, మీరెవరు, ఎదురు ప్రశ్నించాడు. నా పేరు రావు, ఢిల్లీలో ఉంటాను, నేను కూడా గవర్నమెంట్ ఉద్యోగినే. అయితే ఇంకేం, మీకు తెలుసుగా పెన్షన్ పోతుంది, సర్వీస్ రిజిస్టర్లో మచ్చపడుతుంది, అంతకు మించి ఏమవుతుంది గనక, అచ్చారావు రెట్టించి అంటూ, ఇంతకు మీ ఫోన్లు టార్చ్ లైట్లు పెన్స్ అన్ని కింద పడేయండి, యథాలాపంగా అన్నట్టే అన్న అచ్చారావు గొంతులో ఒక ఆర్డర్ ఉంది. అమ్మో, ఈయన పక్కా ప్రొఫెషనల్ అనుకుంటూ వాళ్ళిద్దరూ ఆయన చెప్పినట్లే జోబులో ఉన్న వాటిని అక్కడ టీపాయ్ మీద పెట్టారు. ఇంతలో ఆయన ఫోన్ మోగింది. 1 నిమిషం అంటూ ఆయన లోపలికి వెళ్ళి మరో 1/2 గంటకి కప్పుల్లో టీ పోసుకుని తీసుకొచ్చారు. ఈ అతిథి మర్యాదలకేం తక్కువ లేదు అని మనసులో వీళ్ళు అనుకునే లోపు ఆయనే, డాక్టర్ సతీష్, మీరు
పల్మనాలజిస్ట్ కదా. కరోనా పీక్ స్టేజ్లో నేను మిమ్మల్ని డ్యూటీలో కలుసుకున్నాను. నా ఫ్రెండ్ ఒక ఆయన అడ్మిషన్ ట్రీట్మెంట్ విషయంలో మీరు బాగా రెస్పాండ్ అయ్యారు, గంభీరంగా చెప్పారు. నిజానికి అచ్చారావుని ఎప్పుడు చూసింది సతీష్కి ఏం గుర్తుకు రాలేదు. అయినా మాస్కులు పీపీఈ కిట్లలో ఎవరు అనేది తెలీదులేమని సమర్థించుకున్నాడు. ఆయన తాపీగా మొదలెట్టారు. నేను సారంగ గారు 30 ఏళ్లుగా కలుసున్నాం. 2-3 పోస్టింగ్లలో యూడీసీగా నేను, మెడికల్ ఆఫీసర్గా ఆయన పనిచేశాం. మా ఇద్దరి మధ్య మీరు అనుకున్నట్టే సయోధ్య ఉండేది. మేము మామూలు యంత్రాంగానికి ప్యారలల్గా మరో యంత్రాంగం నడిపిన మాట నిజమే. ఆ తర్వాత ప్రమోషన్ మీద డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇద్దరం కలిసి పనిచేశాం. చాలా చేశాం, పకడ్బందీగా చేశాం. ఏం చేసినా సమానంగా బాగుపడ్డాం. మరిప్పుడు ఎందుకిలా? సతీష్ అడిగాడు. గత 6 ఏళ్లలో ఎన్నో సివిల్ కాంట్రాక్టు, డ్రగ్ కాంట్రాక్ట్స్, అన్నింటిలో బాగుపడి కలిసి టూర్లు కూడా వెళ్ళాం, ఎవరికీ అనుమానం రాకుండా. ఆయన ధోరణిలో ఆయన చెప్పుకు పోతూనే కాస్త బ్రేక్ ఇచ్చి ఖాళీ టీ కప్పు పక్కన పెట్టి ఏదో గుర్తు తెచ్చుకున్నట్టుగా కుర్చీలోంచి లేచి లోపలికి వెళ్ళి ఒక్కపొడి డబ్బా తెచ్చారు. మాకు అలవాటు లేదు. నాకు ఆయనే అలవాటు చేశాడు లేండి, నవ్వాడు. సో చెప్పాలంటే గిఫ్ట్లు, గోల్డ్ కాయిన్ల నుంచి సివిల్ వర్క్స్ మొదలయ్యాక ప్లాట్లు, ఫ్లాట్ల దాకా వెళ్ళాం. అదంతా ఒక కథలా ఉంటుంది నాకు ఇప్పుడు. అసలు విషయానికి వస్తే, కోవిడ్ టైంలో నేను సిక్ అయ్యాను. నా భార్య సెకండ్ వేవ్లో చనిపోయింది. లక్షలు పోసిన ఆవిడ ప్రాణాన్ని మేము తప్పించుకోలేకపోయాం. కాసేపు ఆగారు. రావు, సతీష్ ఇద్దరు ఒకటేసారి సో సారీ అండి అన్నారు. ఆయన కళ్ళలో తడిపొర. నాకే ఎందుకు అలా జరగాలి? ఆ సమయంలో మీ సారంగ గారు నన్ను పలకరించడానికి కూడా రాలేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు. బహుశా ఆయన బిజీ అయిపోయినట్టున్నాడు. క్యాడర్ డిఫరెన్స్ అనుకున్నారా? ఏమో, ఏం తెలీదు. నేను చాలా బాధపడ్డాను. కాసేపు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత, చేసిన పాపం ఇద్దరికీ సమానంగా తగలాలి కదా. ఆయన ఆ మాటలకు కూర్చున్న వాళ్ళిద్దరూ నిర్ఘాంతపోయారు. డిఎంహెచ్ఓగా ఆయన ఈ జిల్లాకు చాలానే సేవ చేశాడు. అయినా సరే అతను పచ్చగా ఉన్నాడు. నేను ఒంటరి వాడినయ్యాను. ఆ బాధే నాలో కక్ష పెంచింది. అచ్చారావు ముఖం వివర్ణమైంది. పథకం ప్రకారం ఆయన సంతకం పెట్టిన 2 ఫైల్స్ లోకల్ ఎమ్మెల్యేకి అందించాను. ఆయన వాయిస్లో కొత్తగా ఒక కరుకుదనం. ఉన్నది 3 మనుషులు, కానీ అక్కడి వాతావరణం పగలు గడిచిపోయాక తప్పనిసరిగా వచ్చే చీకటిలా, చిక్కగా 60 ఏళ్లు నిండాక వచ్చే రిటైర్మెంట్లా నిక్కచ్చిగా మారింది. అచ్చారావు యాపిల్ అంటూ కుర్చీలో వెనక్కి వాలారు. చేయిను బాగా పొడుగ్గా ఉన్నట్టుంది. కుక్క లోపలి వైపుకు వచ్చి ఆయనకు దగ్గరగా కూర్చుంది. దాని వెన్ను నిమ్ముతూ, మనిషి ఒక్కడే విచిత్రమైన జంతువు అని నవ్వారు. సతీష్, రావు మరో 10 నిమిషాలు కూర్చున్నారు. సతీష్ లేచి నిలబడి, మీ ఆతిథ్యానికి థ్యాంక్స్. ఒక వీక్ పాయింట్లో మీరు చేసిన పనికి ఆయన జీవితాంతం మచ్చను మోయాలి అన్నాడు. కావచ్చు, బాధే శిక్ష అయితే ఆయన కూడా శిక్షార్హుడే. అచ్చారావు మాటలు లోతుగా దింపిన బుల్లెట్లా తగిలాయి. ఆయన చూపుడు వేలు టీపాయి పైనున్న వస్తువుల వైపు చూపించింది. మా స్నేహితులంతా కలిసి కూర్చున్నప్పుడు, రావు, అవినీతిలో నీతి ఉండదు. 2 చుక్కల్ని ఒక లైన్ కలుపుతుందేమో, కానీ ఇద్దరు మనుషులు ఎప్పటికీ కలిసి ఉండాలన్న నియమం ఏదీ లేదు. నా అనుభవంలో ఏ పరిచయం లేని వాళ్లలో పరస్పర గౌరవం, అభిమానం చూశాను. బాగా తెలుసున్న వాళ్ల మధ్య మటుకు తెలియని ఒక పలుచటి పొర ఉంటుంది. ఎప్పుడో ఒకసారి
అది గాయపడిందనుకోండి, దాని స్థానంలో ఒక పెద్ద గోడ మొలుస్తుంది అన్నాడు. సారంగ గారి మీద ఎంక్వైరీ వేశారు, నడుస్తోంది. ఆయన భార్య పిల్లలు ఆయన పక్కన నిలబడలేకపోయారు, అది వాళ్ళ నిర్ణయం. ఇప్పుడు తోడు దొంగలిద్దరూ ఒంటరి వారే. కథామంజరి శ్రావ్య సంచిక జనవరి 2023, డాక్టర్ స్పెషల్ సంచిక మొదటి భాగం. కథ అదర్ యాంగిల్. కలం డాక్టర్ శైలజ కాళ్లకూరి. గళం భువనపల్లి రంగనాథం.